ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సంబరాల సభను నిర్వహించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు, వేనాటి మునిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం కేక్ కట్ చేశారు. అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి శ్రమించిన తడ సూలూరుపేట దొరవారి సత్రం మండలాల పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు ఘనంగా సన్మానం చేసి వారికి సర్టిఫికేట్లను అందజేశారు. పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఆకుతోట రమేష్, బొమ్మను శ్రీధర్, శివాజీ, కొక్కు శంకరయ్య, సుదర్శన్, సెల్వం, ముప్పాళ్ల శ్రీధర్ రెడ్డి, వేనాటి జనార్దన్ రెడ్డి, అలవల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మన ఓట్లు మనకి ఏపిచ్చే దాంట్లో భాగస్వాములైన బూత్ ఏజెంట్ల్ని ఆ ఎలక్ట్రల్ స్ట్రక్చర్ లో మన పార్టీ ఎలక్ట్రల్ స్ట్రక్చర్ లో ఉన్న మిగతా మెంబర్స్ అందరినీ గుర్తిస్తే బాగుంటుంది అని చెప్పినాను. నేనైతే 2000 మందికి భోజనం ఏర్పాటు చేయాలని అనుకున్నాను, కానీ నా కూతురు బర్త్డే 17వ తేదీ, అందుకని కాలం చాలలేదు. అందరినీ ఇన్వైట్ చేసేదానికి సమయం లేనందువలన రిస్ట్రిక్ట్ చేసుకొని కొద్దిమందికే ఏర్పాటు చేసుకొని చేయడం జరిగింది. ఇది ఏదైనా కానీ నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ నియోజకవర్గంలోనూ జరగలేదు. మన ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ అని చెప్పి ఒక సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్లు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గంలో ఇచ్చింది లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే స్టేట్ పార్టీ నుంచి ఇచ్చినారు. మిగతా ఏ బూత్ ఏజెంట్లకో లేకపోతే ఇంకా మిగతా ఉపాధి కల్పిస్తానని చెప్పి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన మోసం చేసిన దానికి నిరసనగా నిరుద్యోగ యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేశారు. రేపు అలాంటి ఎన్నికలు కాదు, సామాన్య ప్రజలతో జరిగే ఎన్నికలు. అధికార మదంతో, డబ్బు మదంతో, సారాయాలతో తీసుకొచ్చి ఓటు చూసి ప్రలోభపెడతారు. అందుకే మనం ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఎప్పుడు కూడా మీరు ఇదేమి కర్మం లేదంటే ఇంకో కార్యక్రమం ద్వారా ఎప్పుడు ప్రజల్లో ఉండండి, ప్రజల్ని అప్రమత్తం చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దుర్మార్గాల్ని ప్రజలకు తెలియజేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దోపిడీ విధానాన్ని ప్రజలకు వివరించండి అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనకు ఆదేశాలు ఇస్తాం, మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మనందరిది, కార్యకర్తలది, నాయకులది ఒకే ధ్యేయం. ఈ రాష్ట్రానికి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మనం అందరం కూడా అవిశ్వాసంగా పనిచేయాలని చెప్పారు. మనందరి ధ్యేయం అదే. ఆయన గత శాసనసభలో ఒక శపథం చేసి వచ్చాడు, ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి తెలుగుదేశం. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.